కొత్త పథకాలు ప్రవేశపెట్టడంలో తప్పులేదు, కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఈ పథకాల వల్ల నష్టపోతున్నవి ఏంటి? రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కుంటుపడే పరిస్థితి దాపురించిందా? కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయా? ప్రభుత్వం ముందు పరిష్కారానికి నోచుకోని సమస్యలేంటి? ఓవైపున పైసలకి సంబంధించినటువంటి దాంట్లో నో డౌట్ నవరత్నాలు అనేటువంటిది ఏది చివరిలో కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవి డబ్బులు కూడా ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు. సరే, అందులో కొన్ని ఒకటి అటు ఇటుగా అంటే మార్పు చేర్పులు చేసినా మొత్తం మీద పథకాలు అయితే రన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ మహిళలకు ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 వేస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఇవ్వడంలో తప్పలేదు, ఇస్తే ఎవరు వద్దనరు, వద్దని వదులుకునేందుకు కూడా ఎవరు సిద్ధంగా లేరు. అలాగని డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఓట్లేస్తారంటే మన కాపు నేస్తానికి డబ్బులు తీసుకున్నటువంటి మహిళలు కూడా ఇక్కడ జగన్ సర్కార్కి వ్యతిరేకంగానే ఓట్లేశారు, తమ సామాజిక వర్గ సమీకరణాలను అక్కడ వినియోగించారు. కాబట్టి ఉట్టి డబ్బులు ఒక్కటే ప్రభావితం చేస్తాయంటే లేదు. అయితే ఇక్కడ నష్టపోతున్నటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, మౌలిక వసతుల కల్పనలో స్కూళ్ళు కట్టిస్తున్నారు లేకపోతే హాస్పిటల్ కట్టిస్తున్నారు, వెరీ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం మౌలిక వసతుల కీలకమైనటువంటి రోడ్లు లేవు. ఇవాళకి కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో వేస్తామంటున్నారు, ఇంకో పక్కన తవ్వుతున్నారు. అది ఇంతవరకు 2 ఏళ్ళు అయిపోయినా కూడా అది దిక్కుమొక్కు లేకుండా తయారైపోతుంది. రెండవది వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఇక్కడికి పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు, మెయిన్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ పెడతామన్నటువంటిది ఇంతవరకు కార్యాచరణకు నోచుకోలేదు. అది ఏమిటంటే సరే, కరోనా కారణంగా ఏడాది నుంచి స్ట్రక్ అయ్యా ఉంటున్నారు. రానున్న రోజుల్లోనన్నా ముందు చూడాల్సింది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ప్రతి ఊళ్ళల్లో కూడా ఉండేటట్టు చూసుకోవాలి, పట్టణాల దగ్గర ఎస్పెషల్లీ. అలాగే పల్లె ప్రాంతాలలో వచ్చేటప్పటికి ఈ పచ్చళ్ళ పరిశ్రమలు ఇట్లాంటివి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే, వడియాలో లేకపోతే అట్లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయించడం అనేటువంటి ముఖ్యం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అత్యంత ముఖ్యం ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇది ఇంతవరకు ఫెయిల్యూర్గానే ఉంది. రెండో వైపున అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు ఏడిపిచ్చుకు తింటున్నారు. ఇప్పటికీ బెజవాడ ధర్నా చౌక్లో రోజు ఎవరో ఒకరు దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఏడాది క్రితం నుంచి జీతాలు ఇవ్వకుండా మెడికల్ హెల్త్ స్టాఫ్కి సంబంధించి కానీ లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ వాళ్ళు అల్లాడుతున్నారు, వాళ్ళ జీవితాలు ఏంటో తెలియదు. అట్లాగే కొంతమంది అయితే పాత వాళ్ళని కంటిన్యూ చేస్తూ కొంతమందిని తీసేసి కంటిన్యూ చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వక ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇది ఇంకోటి ఇన్ టైమ్ శాలరీస్ పడట్లేదు. అట్లాగే ప్రత్యేకించి పెన్షనర్ల జీతాలు 1వ తారీఖు గతంలో ఎప్పుడు ఎంత సంక్షోభాల్లో ఉన్నా 1వ తారీఖు వాళ్ళ పెన్షనాలకు వచ్చేది. అంటే మామూలు పింఛన్లు కాదు, 1500, 2000ది ఇవి కాదు, మెయిన్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో ప్రజలు అంటే ఉద్యోగులు తమ జీవితకాలంలో ఉద్యోగం చేశాక వచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు నెలల తరబడి అక్కడ వాయిదాలు పడుతూ వస్తూనే మొదట్లో సరే కరోనా కారణంగా 50 అన్నారు, ఆ తర్వాత కూడా అప్పుడు అమౌంట్ ఇస్తామంటూ ఇంతవరకు అది పూర్తిగా ఇవ్వలేదు. ప్లస్ ఇన్ టైమ్స్ పడట్లేదు, అది 1వ తారీఖు కాస్త 10, 15, 20 ఇష్టం వచ్చినప్పుడు పడుతుంది. పాపం వాళ్ళేమో జీవితం దీని మీదనే బ్రతుకుతుంటారు, వెనక ముందు ఏమీ లేదు. బిడ్డలేమో వేరే చోట్ల ఉద్యోగాలు చేసుకున్నారు, ఇక్కడ వీళ్ళకి పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు స్వాభిమానంతో బతకాలంటే వాళ్ళ స్వశక్తితో సంపాదించుకున్న సొమ్ములు కూడా అడగవ్వట్లేదు, అది పరిష్కారం కావట్లేదు. ఇవి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అవి పరిష్కరించితే ఇది మంచిది, సంక్షేమం గుడ్. సంక్షేమంతో పాటు ఈ సమస్యలు లేకుండా చూసుకోవాలి. మూడో వైపున అభివృద్ధి జరగాలి, చేస్తారా లేదా అన్నదాని మీదనే రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.